अदी आफ्रिका खंडमलो उन्न ओक देशं उंटुंदि ओक अब्बाई इंट्लो नुंचि बयलुदेरेडु चर्च की एक्कडकरा अनि अडिगिंदि अल्लम्म చర్చికి వెళ్తున్నానమ్మా అన్నాడు. అయితే బైబిల్ తీసుకుని వెళ్ళొచ్చు కదరా, బైబిల్ తీసుకుని వెళ్ళాలి కదా అన్నింది అల్లమ్మ. అడు సెల్ ఫోన్ చూపించి అన్నాడు. ఈడు పచ్చి బేవర్సంలాగా ఉన్నాడు, అడు పొదేశం అర్థమవుతుంది వెళ్తున్నాడు. అలొచ్చి టక్కున ఈ తుపాకులు గురిపెట్టి కాల్చు, సార్ నేను ఒకరి మాదిరిగా సార్ నేను చర్చికి వెళ్తున్నాను అన్నాడు. చుట్టూ పెట్టారు, చర్చికి వెళ్తున్నావా, బైబిల్ చూపిస్తే విడిచిపెట్టండి లేదంటే కాల్చి పడేయండి అన్నాడు. మరి చర్చికి వెళ్తే బైబిల్ లేదురా అని అడిగాడు. బైబిలా తెచ్చుకోలేదు సార్ అన్నాడు. నాటకాలు నమ్మడానికి మేము ఎర్రోళ్ళమా అని టాపును పేల్చారు. అంతే, దెబ్బకే పడి చచ్చిపోయాడు. సినిమాకి వెళ్తున్నాడో చర్చికి వెళ్తున్నాడో అర్థం కావాలగా. బైబిల్ పట్టుకొని ఎవడైనా సినిమాకి వెళ్ళే దమ్ముందా? బైబిల్ పట్టుకొని బార్ షాప్కి వెళ్ళే దమ్ముందా? బార్ షాప్లోకి వెళ్ళి ఆ బల్ల మీద బైబిల్ అలా పెట్టేసి కామసే అంటాడా ఎవడైనా? అమ్మో చేతిలో బైబిల్ ఉంది, బార్ షాప్కి వెళ్ళకూడదు అనుకుంటాడు కదా. ఒకసారి మీరు ఆలోచించండి, బైబిల్ పట్టుకొని నీచ కార్యాలు చేయడానికి ఎవడైనా వెళ్తాడా? గుండెలో వణుకు కదా. ఇంటి దగ్గర ఉన్నటువంటి వారికి కూడా అది ఒక నమ్మకం. బైబిల్ పట్టుకొని వెళ్తుంది నా భార్య చర్చికి వెళ్తుందని, బైబిల్ పట్టుకొని వెళ్తున్నాడు నా కొడుకు సినిమాకి వెళ్ళటం లేదు అని, బైబిల్ పట్టుకొని వెళ్తుంది నా కూతురు అది ఫ్రెండ్స్తో కలిసి పార్కులమ్మడి తిరగడానికి కాదు. అవునా కాదా? స్తోత్రం చెప్పగలరా? సరే, మనల్ని కాపాడమే కాదండి, బైబిల్ చదివినటువంటి వాడు మనస్సు పెట్టి ఆత్మచేత నింపబడి గాని ప్రార్థనాపూర్వకంగా బైబిల్ ఎవడైనా చదివితే అతడు నిజముగా ఈ లోకంలో మంచి దైవిక జ్ఞానముతో నింపబడిన వ్యక్తిగా ఉంటాడు. ఆ జ్ఞానం ముందు ఈ లోక జ్ఞానం పనిచేయదు. లోక జ్ఞానం ఎంతవరకు పనిచేసిందంటే నువ్వు ప్లాట్లు బ్రోకర్ చేయడానికి పనికొచ్చింది నీకు లోక జ్ఞానం. లోక జ్ఞానం ఎందుకు పనికొచ్చిందంటే నీ భార్య పిల్లలకు అంత ముద్ద పెట్టుకోవడానికి పనికొచ్చింది. ఎదట వారిని ఒకవేళ బాగు చేయకపోయినా కొంప కూల్చడానికి పనికొచ్చింది లోక జ్ఞానం. దైవ జ్ఞానం తనను కట్టుకోవడమే కాదు, తన కుటుంబాన్ని కట్టుకోవడమే కాదు, లోకములో చెడిపోయి పాడైపోయినటువంటి వారిని కాపాడడానికి పనికొస్తుంది ఈ జ్ఞానం. అర్థమవుతుంది? అనేకులు మంచి సన్మార్గములు నడిపించడానికి ఉపయోగపడిద్దండి ఈ జ్ఞానం. నలుగురికి మంచి మాటలు చెప్పడానికి పనికొచ్చిందండి. అద్భుతమైన గ్రంథం ఇది. ఎప్పుడు చదువుతాం బైబిల్ గురించి, ఎప్పుడు ఆలోచిస్తాం? ఆ సంపదల గని, ఆ జ్ఞాన సంపద గని నీ చేతిలో ఉండడం నీకు ఆశీర్వాదం. దాన్ని చదువుకోవటం అంతకంటే ఆశీర్వాదం. చాలామంది ఇప్పుడే బైబిల్ లేనటువంటి బిడ్డలు వెళ్ళి బైబిళ్ళు కొనుక్కోండి. అర్థమవుతుందా? నా దగ్గర ఇలాంటి బైబిళ్ళు, అర్థమవుతుందండి, ఈ బైబిల్ కాక ఇంకా 3 బైబిళ్ళు ఉన్నాయి. ఎందుకైనా మంచిదని దాచిపెట్టుకున్నా. నువ్వు స్టాక్ పెట్టుకోవాల్సింది బైబిల్ లేనని నేను అంటాను. ఎందుకంటే రానున్న దినాల్లో బైబిల్ దొరికిద్దో దొరకదో తెలియనటువంటి దినాల్లో ఉన్నాం. నీ పిల్లలు పుడితే, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు పుడితే, ఆ చిన్న పిల్లవాడు పెద్ద అయ్యేసరికి అసలు బైబిల్ ఉంటుందో లేదని ముందు జాగ్రత్తతో వాడికి ఒక మంచి బైబిల్ కొని, నువ్వు వాడిని ఇంగ్లీష్ మీడియం చదివిస్తే ఇంగ్లీష్ బైబిల్ చదివి అది కొని షోకేస్లో పెట్టండి. వాడికి పెద్ద అయిన తర్వాత, నాయన నువ్వు పుట్టినప్పుడు కొన్నాను రా ఈ బైబిలు, ఇది నీ కొరకే అని డేట్ వేయండి దాని మీద, నీ కొరకు కొన్న బైబిల్ నాయన అని. వాడు సంతోషిస్తాడు. వాడి కొరకు దాచిపెట్టినటువంటి ఆస్తులు ఉంటాయో లేదో తెలీదు. వాడి కొరకు మీరు సంపాదిస్తున్న ఆస్తి వానికి మేలు చేసిద్దో లేదో, వాడిని బుద్ధిమంతునిగా చేసిద్దో లేదో నాకు తెలియదు. కానీ వాడు పుట్టినప్పుడే నువ్వు కొని దాచిపెట్టిన బైబిల్ వాడి స్థితిగతులు మారుస్తుంది, వాని స్థానాన్ని మారుస్తుంది. అందాన్ని మీ పిల్లల కొరకు ముందుగానే కొనివ్వండి.